ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిస్సరసేవాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ యొక్క లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి 12 రాసులు ఎలాగో 12 లగ్నాలు ఎలా ఉంటాయి, ప్రతి లగ్నానికి లగ్నం నుంచి లగ్నాధిపతి ధనాన్నిచ్చే కారకుడు, మనం చేసే ప్రయత్నాలని సఫలీకృతం చేసే కారకుడు కానివ్వండి, అదేవిధంగా మనకి గృహకారకుడు కానివ్వండి, సంతానాన్ని ఇచ్చే కారకుడు కానివ్వండి, ఇలాగా వివాహము ఇన్వెస్ట్మెంట్స్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క కారకులు ఉంటారు. ఆ రకంగా ప్రతి లగ్నం నుంచి అసలు ఎవరు ఏ కారకులు అవుతారు, వారు బాగుంటే ఫలితం ఏమిటి, ఒకవేళ ఆ గ్రహం గనక ఇబ్బంది ఉన్నట్లయితే మనకి ఎటువంటి స్థితిగతులు కలుగుతాయి, ఏ పరిహారం చేసుకోవాలనే విషయం చెప్పుకుందాం. ఎందుకంటే చాలామందికి తెలియక ఏమనుకుంటుంటారంటే, ఒక ఎల్నాడు సినిమా నడుస్తుంది అనుకోండి, ఎల్నాడు సినిమా వల్లే నా జీవితం మొత్తం ఇలా అయిపోతుందేమో, అర్ధాష్టమి సినిమా వల్ల అయిపోతుందేమో, అష్టమి సినిమా వల్ల అయిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ కారణం అది కాదు ప్రతిసారి. అదేవిధంగా ఒక్కోసారి కాలసర్ప దోషం ఉంది, దానివల్ల నా లైఫ్ అంతా ఇలా అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు రీసెర్చ్ చేస్తే కొన్ని వేల జాతకాలు తీసి అందులో 140 మంది విదేశాలు రకరకాల దేశాల ప్రెసిడెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎలా అయ్యారనే విషయం మనం ఆలోచించాలి. అదేవిధంగా అంటే మనం ఒక చిన్న దోషాన్ని చూసుకొని దానివల్లే నాకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నాం, కానీ అసలు విషయం ఏంటనేది తెలియట్లేదు. సో ఇవాళ ఈ వీడియోలో మనం అసలు విషయం ఏంటి, అసలు లగ్నం నుంచి ఎవరెవరు ఏమేమి అవుతారు, మీ లగ్నాత్ ఏ గ్రహం ఏ సిచ్యువేషన్స్ అంటే ఏ కండిషన్లో ఉండడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానివల్ల మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అనే విషయం మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. మిథున లగ్నము మిథున రాశి. సర్వసాధారణంగానే మిథున లగ్నం అంటేనే తెలివితేటలకి పెట్టినటువంటి లగ్నంగా చెప్తారు, నడిచే వికీపీడియా అంటూ ఉంటాను అందుకే. అయితే మీరు మీ లగ్నం లగ్నాధిపతి బుధుడు అవుతాడు, మీ బుధుడు గనక పాడయ్యాడు అంటే మీకు జరిగేది ఏమిటంటే, ఫస్ట్ చిన్నప్పుడు ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ వస్తాయి, లేదా మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా తల్లిగారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత తెలివితేటలు అనుకుంటుంటాం కదా, అయ్యో మిథున లగ్నంలో పుడితే తెలివిగా ఉండాలి కదా అని అనుకునేది కాస్త కొంచెం రివర్స్ అవుతుంది, బికాస్ ఆఫ్ మెర్క్యూరి పాడైపోయాడు కదా. అంటే ఎలా అంటే చూడండి, మనకు ఒక బ్యాటరీ ఉంది, సంథింగ్ ఏదైనా స్పాయిల్ అయింది, అది పనిచేయదు. అలాగే ఇక్కడ మరి ఏమండి, మరి బుధుడు పాడైపోతే మరి ఇట్లా నా లైఫ్, ఎందుకంటే సెల్ఫ్ లగ్నం కదా, ముందుకు రావట్లేదంటే ఏం చేయాలంటే మీరు బాగా అర్థం చేసుకోండి, బుధగ్రహాన్ని మీరు బలం పెంచుకోవాలి. మన బాడీలో ఏవైతే తగ్గితే వాటి బలాన్ని మనం ఎలా పెంచుకుంటామో, ఫుడ్ రూపంలో కావచ్చు, ఎక్సర్సైజ్ రూపంలో కావచ్చు, ఎలా అయితే మనం మార్చుకుంటామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ బుధుల విషయంలో కూడా ఇదే పాటించాలి. ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వినడం, బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడం, గణపతి ఆరాధన చేయడం, వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఎందుకంటే కుజుడు ద్వారా బుధుడు పాడవుతాడు సర్వసాధారణంగా సిక్స్త్ లార్డ్షిప్ వల్ల చేసుకోండి. ఇక మీకు ఫుడ్ రిలేటెడ్గా వస్తున్నాయి ధనము అంటే, లేదా క్రియేటివ్ రిలేటెడ్గా ఫుడ్ రిలేటెడ్గా మీ ఆర్ట్ రిలేటెడ్గా వస్తున్నాయి మీకు డబ్బులు అంటే చంద్రుడు బాగున్నాడు అని అర్థం. ఎందుకంటే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరైతే ఉన్నారో చంద్రుడు అవుతాడు. ఈ చంద్రుడు బాగున్నాడు మీకు అని అంటే మీకు ఖచ్చితంగా మీకు ధనం బాగుంటుంది. చంద్రుడు పాడయ్యాడు అంటే ఏంటి, అమావాస్య యుగంలో జన్మించారు, మిథున లగ్నంలో జన్మించి, అదేవిధంగా చంద్రుడున్న కండిషన్ బాగాలేదు, పాపకర్తిలో ఉంది, పాపగ్రహాలతో ఉంది, అప్పుడు మీకు ఏమవుతుంటుంది, ఫైనాన్స్ విషయంలో ఇన్స్టెబిలిటీ వస్తూ ఉంటుంది. అంటే డబ్బులు వస్తుంటాయి కానీ నిలబట్టం లేదండి, డబ్బులు వస్తున్నాయి కానీ ఏమైపోతున్నాయి అర్థం కావట్లేదు, 100,000 రూపాయలు వస్తుంది నెలకి, లేదా 200,000 వస్తుంది. నేను చాలామందిని చూశాను, ఏమంటే మా బాయ్ఫ్రెండ్ హస్బెండ్ ఇద్దరికి కలిపి 500,000 వస్తుందండి కానీ కనిపించట్లేదు అంటారు. బికాస్ ఆఫ్ ఏంటి అంటే సెకండ్ లాట్ పాడవడమే, అది అర్థం చేసుకోవాలి అంతేగాని ఏం నడిచిన వచ్చిందనో లేకపోతే కాలసర్ప దోషం ఉందనో అది అసలు దీనికి సంబంధం లేదు. అది మీ లైఫ్లో కొన్ని విషయాలకు మాత్రమే కొంత పాటు చూపిస్తుంది, కానీ మీ లగ్నంలో అసలు సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మిథున లగ్నానికి చంద్రుడు ఎలా ఉన్నాడు, చంద్రుడు బాగున్నాడా, మీరు ఇంకా ఏమీ తిరిగి చూడాల్సిన అవసరం లేదు, అంటే దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. అలాగే మీకు మీ సిబ్లింగ్స్
కొంచెం డిగ్నిఫైడ్గా ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం వాళ్ళు కొన్ని విషయాలు స్ట్రిక్ట్గా ఉండడం, కొంత నేమ్ అండ్ ఫేమ్ రావడం మీ సిబ్లింగ్స్కి, ఇవి కూడా ఉంటాయి బికాస్ ఆఫ్ థర్డ్ లార్డ్షిప్ ప్రైవేట్ రావడం వల్ల. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ సిబ్లింగ్ కారకుడు కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సిబ్లింగ్ కారకుడు అయినటువంటి రవికి నీచభంగ రాజయోగం జరుగుతుంది ఒక్కోసారి. అలా నీచభంగ రాజయోగం జరిగినప్పుడు మీ యొక్క జీవితం, మీ యొక్క సిబ్లింగ్స్కి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇబ్బంది పడ్డము, సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉండడం జరుగుతుంటుంది. అందుకే కొంతమంది జాతకాలు చూసి మీ అన్నయ్యో లేకపోతే మీ తమ్ముడో ఇప్పుడు ఇలా బాధపడుతున్నాడు కానీ ఏమి ఇబ్బంది లేదు, తర్వాత మళ్ళీ బాగుంటుందని చెప్తుంటాం. అయితే ఇక్కడ మీరు చేసే ఏది, ఎటువంటి ప్రయత్నమైనా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి అంటే మీరు చేయవలసినటువంటిది సూర్య నమస్కారాలు చేయండి. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను, ఈ ప్రయత్నం చేస్తున్నా, అవ్వట్లేదు. మిథున లగ్నంలో జన్మించారా, సూర్యుడు నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, సూర్యుడికి అర్ఘ్యం వదలండి, సండేస్ మీకు నాన్ వెజిటేరియన్ అలవాటు అంటే మానేసేయండి, బుధవారం తినొచ్చని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా పర్టికులర్గా అంటే మీ ప్రయత్నం సక్సెస్ అవ్వడానికి, అదేవిధంగా పర్టికులర్గా ఏంటంటే సూర్య భగవానుడికి ఆదివారాలు అయితే పాయసం నైవేద్యంగా పెట్టండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక మీకు మీ ఎడ్యుకేషన్ కారకుడు కూడా బుధుడే అవుతాడు, లగ్నాధిపతి ఎడ్యుకేషన్ కారకుడు బుధుడే అవుతాడు. చిన్నతనంలో ఒక్కోసారి ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ టైంలో ఇబ్బందులు వస్తున్నాయంటే బుధుడు పాడే అని అర్థం. సో అప్పుడు కూడా మీరు బుధుడిని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇక పర్టికులర్గా మీకు ఏంటంటే మీకు సంతానం అనేటువంటిది పర్టికులర్గా చూసుకున్నట్లయితే సంతానము విదేశాలకు వెళ్ళడం జరుగుతుంటుంది. మీ జాతక చక్రవర్తి అంటే వేరే దేశాల్లో ఉండడం, విదేశాల్లో నివసించడం, విదేశీ సంబంధంగా వాళ్ళకి కలిసి రావడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే సంతానం విషయంలో పర్టికులర్గా ఫస్ట్ సంతానం మీకు ఏదైనా మిస్క్యారేజెస్ అవ్వడం, స్త్రీ అయితే స్త్రీకి అవుతుంది, పురుషుడికైతే వాళ్ళ జీవిత భాగస్వామికి అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ వీనస్ పాడైతే కనుక, వీనస్ బాగుంటే నో నీడ్ టు వరీ. సో లేదా కొన్ని సందర్భాల్లో స్త్రీ సంతానం కలిగితే మళ్ళీ అక్కడ మిస్క్యారేజెస్ ఇలాంటివి తగ్గుతాయి, కలిసి వస్తుంది కూడా చెప్పాలంటే. మిథున లగ్న వారికి ఫస్ట్ కనుక స్త్రీ సంతానం కలిగితే ఇంకా బాగా కలిసి వస్తుంది. అండ్ అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే వీనస్ పాడైతే ఇబ్బంది వస్తుంది. అందుకని మీరు ఏం చేయాలి, బొబ్బర్లు దానంగా ఇవ్వడమో లేకపోతే అమ్మవారి ఆరాధన చేయడమో చేస్తూ ఉండాలి. స్త్రీ అంటే శుక్ర సంబంధించిన విషయం కనుక పాడైతే, అందరికీ కాదు నేను చెప్పేది, ఇందాక నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను శుక్రుడు పాడవడం అంటే ఏమిటి, ఏదైనా గ్రహం పాడవడం అంటే ఏమిటంటే పాపకత్తిరిలో ఉండడం, పాపగ్రహాలతో కూడి ఉండడం, మంచి పోర్ట్ఫోలియో రాకపోవడం, డెబిలిటేషన్లో ఉండడం అంటే నీచ స్థానంలో ఉండడం, దాన్ని పాప పాడవడం అని తీసుకుంటూ ఉంటారు అది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సర్వసాధారణంగా ఏంటంటే కాంపిటేటివ్గా ఫీల్ అయితే సక్సెస్ వస్తుంది మిథునం వారికి. అంటే నేను అయితే ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి ఉపాసన, అమ్మవారి ఉపాసన ఈ రెండూ కలిపి చేసేటువంటి వారికి ఇంకా ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు పర్టికులర్గా ఈ గురువు ఎవరైతే ఉన్నారో సెవెంత్ లార్డ్ అంటారు. సో ఈ గురువుకి మీకు సర్వసాధారణంగా సెవెంత్ లార్డ్షిప్ గురువుకి రావడం వల్ల మీకు వచ్చే జీవిత భాగస్వామి టీచింగ్ ఫీల్డ్స్లో ఉండడం కానీ మంచి గైడ్ చేసే అమ్మాయి అవ్వడం అనేది జరుగుతుంటుంది. కాకపోతే కొంత బాధకుడు అవుతాడు సర్వసాధారణంగా మిథున లగ్నానికి. సో బాధకుడు అంటే ఏంటంటే ఆ గ్రహం ద్వారా కొంతవరకు మీకు స్ట్రెస్ రావడం అనేటువంటిది చెప్తూ ఉంటారు బాధకుడు అంటే. సో అందుకని ఏంటంటే ఇక్కడ గురువు బాగున్నాడు మీకు జీవిత భాగస్వామి ద్వారా కంఫర్ట్స్ వస్తాయి. గ్రూప్ ఆడిగాడు ఇంకా కాస్త అంటే ఏంటి, మ్యారేజ్ అయినప్పటి నుంచి లేదా మీ కెరియర్ సంబంధించిన విషయంలో బికాస్ ఆఫ్ సెవెన్ అండ్ టెన్త్ లార్డ్షిప్ గురువుకి వచ్చింది కదా, సో అట్లా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, దత్తాత్రేయుడు ఆరాధన చేయాలి అంటే ఏమీ లేదు, అక్కడ అది ఉండాల్సినంత శ్రద్ధ దానికి లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జామ్ రాస్తున్నాం మనం, ఒక 7-6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్ మనం సరిగ్గా రాయలేకపోయామంటే ఆ కంటెంట్ మనకు తెలియదు, ఏదైతే క్వశ్చన్ వచ్చిందో దానికి ఆన్సర్స్ మనకు పూర్తిగా తెలియకపోవడం వల్ల మార్క్స్ తక్కువ వచ్చాయి. తెలిస్తే 100కి 100 మార్కులు వస్తాయి. అలాగే మన బాడీలో ఏదైనా ఒక అవయవం కాస్త వీక్గా ఉంది, ఇబ్బంది పడుతూ ఉంటాం, స్ట్రాంగ్గా ఉంది బాగుంటుంది. అలాగే ఏంటంటే ఈ 12 గడుల్లో ఉన్నటువంటి ఈ లార్డ్షిప్స్ ఏవైతే ఉన్నాయో, గురువు ఈ 7th లార్డ్ అంటే వివాహాన్ని ఇచ్చే కార్యక్రమం, అందరూ ఏం చేస్తారు, వివాహం అవ్వట్లేదంటే సర్పదోషం ఉందండి, లేకపోతే ఏళ్ళనాడు సెమినాడు వస్తుంది అందుకే వివాహం అవ్వట్లేదు అంటే తెలియక, అసలు సబ్జెక్ట్ ఏంటో తెలియక అట్లా అనుకుంటుంటారు. కాదు, ఇక్కడ మీకు ఏంటంటే గురువు బాగలేడు, మీ జూపిటర్ ఎక్కడో సమ్ పాపకత్తిలో ఉండడము లేకపోతే దాని దశలు రాకపోవడం, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏం పాడవు అక్కడ వాళ్ళ గ్రహాలు, టైం రాదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి,
నేను అర్ధరాత్రి 1 గంటకు నిద్ర లేచి తూర్పులో తూర్పు వాకిలు తెరిచి అయ్యో ఇంకా సూర్యుడు రాలేదని బాధపడడం ఎంత ఎంత అజ్ఞానంగా ఉంటుందో, చాలామంది బాధపడటం కూడా అదే అని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు అన్నీ బాగున్నాయి. చాలామంది అంటుంటారు ఏంటంటే, మా అబ్బాయికి మంచి అందం ఉందండి, మా అమ్మాయికి చాలా బాగుంటుంది, అలాగే వాళ్ళకి మంచి చదువుకున్నాను, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, సంబంధాలు రావట్లేదండి అంటారు. భయపడకండి, సమయం రాలేదని అర్థం. అంతేగాని వాళ్ళకి ఏదో లోపం ఉందనో మీకు ఏదో దోషం ఉందనో కాదు, ఎప్పుడూ దోషం ఉండాలని రూల్ లేదు. అది ఎలా అంటే, 1 గంటప్పుడు నేను లేచి 1 గంటకి 2కి 3కి 4కి అలా ప్రతి గంట కోసం తలు తెరిచి అయ్యో సూర్యుడు రావట్లేదు, ఏమైందని భయపడినట్టుగానే ఉంటుంది. 6:30 అయింది సూర్యుడు మనకు కనిపిస్తాడు. అలాగే మీ జన్మ జాతకంలో పర్టికులర్ టైం ఉంటుంది, అసలు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఏ టైం కరెక్ట్ టైం, అసలు ఎప్పుడు లేట్ మ్యారేజెస్ యోగాలు ఉంటాయి కొంతమందికి, వాళ్ళకి ఆలస్యంగా అవుతుంది, 30+లో అవుతూ ఉంటుంది. ఎర్లీ మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమందికి, వాళ్ళకి 21, 22, 23, 25 లోపల అయిపోతుంది. కొంతమందికి 18 ఇయర్స్కి మ్యారేజ్ అయిన కేసెస్ కూడా చాలా చూశాను నేను. స్త్రీలకి 21 రాగానే మ్యారేజ్ అయినటువంటి పురుషులు నేను చాలామంది చూశాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో అలా ఉంటుంది. ఇలా బాధ కూడా సప్తమాధిపతి అయినప్పుడు సహజంగానే వివాహం విషయంలో వాళ్ళు బాధగా ఫీల్ అవుతుంటారు. వివాహం అనేటువంటిది అబ్బాయి ఇప్పుడు నేను చేసుకోవాలా, ఇప్పుడు అవసరమా, ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ మెర్క్యూరీ కనుక, అంటే మెర్క్యూరీ బాగుంటే లగ్నం స్ట్రాంగ్గా ఉంటే ముందుకు వెళ్తాడు, బట్ సప్తమ స్థానాధిపతి గురువు కాబట్టి గురువు కనుక పాడైతే ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశము, ఈ బుధుడితో పాటు గురువుతో పాటు అంటే 1 & 7 లార్డ్షిప్స్తో పాటు ఇక్కడ సర్వసాధారణంగా అందరికీ చూసుకునేటువంటి శుక్రుడిని కూడా పరిశీలించాలి. పురుషుడు జాతకం అయితే స్త్రీ జాతకం అయితే కుజుడిని కూడా పరిశీలించాలి. అయితే ఈ గురువు వల్ల ఏంటంటే రెండు విషయాలు, ఇక్కడ కెరియరు అండ్ వివాహం విషయం రెండు స్పాయిల్ అవుతుంటాయి. ఇక అదేవిధంగా తండ్రితో ఉన్న రిలేషన్స్, తండ్రికి అసలు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా శనికి 8 & 9 లార్డ్షిప్ వల్ల వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళకి మిథునం వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఎటువంటి సబ్జెక్ట్ అయినా రీసెర్చ్ ఓరియంటెడ్గా చదువుతారండి. అంటే ఏదో అలా చదివేసి పక్కన పడేయడం కాదు, అసలు అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎట్లా చేస్తే మీకు బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్ ఒక అనాలిసిస్, అసలు అంటే దాని అంత చూస్తామంటారు చూసారా, అలాంటి లగ్నం మిథున లగ్నం. అలాగే మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎందులోనైనా, వీనస్ చూసుకోండి, వీనస్ బాగుంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వీనస్ బాగుంటేనే విదేశాలకు వెళ్తే కలిసి వస్తుంది. అయితే కొంతమంది స్పాయిల్ అయితే కూడా కలిసి వస్తుంది, దట్ ఈజ్ నిజభంగ రాజయోగాస్ అంటూ ఉంటారు. అదేవిధంగా వీనస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ వీనస్ అనేటువంటిది మీకు పూర్వజన్మ పాస్ట్ లైఫ్ వివాహ జీవిత కర్మ వీనస్లో ఉంటుంది. మీకు ప్రతిదీ కూడా ఏంటంటే పాస్ట్ లైఫ్ కర్మలు అక్కడ దాగుంటాయి పర్టికులర్గా. సో ఈ 12th హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు బాగా కలిసి రావాలి మీకంటే అమ్మవారి ఆరాధన చేయండి. అమ్మవారి ఆరాధన మిమ్మల్ని లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఈ రెండు కరెక్ట్ చేసినట్లయితే మీకు పాస్ట్ లైఫ్ కర్మ తొలగడము, మీరు ఇప్పుడున్నటువంటి లైఫ్లో చక్కటి ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది.